अंदर की नमस्कार वेलकम बैक टू मास्केट होम वीडियो नैन इंट्लोड़ शक्तुवाले मन इंडलू तुड़चेट कोई मुख्यमंत्री वस्तु वेय अलागे मन मारबल गच्छी लेदे टाइल्स फ्लोरिंग अना तलतल मेरे एमेमी चिटका नैन पाटिस्ता आ विषया अलगे नैन डैली रुटीन एम चाने विषया शेर चुस्कना अलगे वीडियो ने स्कीक चूँ अलगे इंकोक मुख्य विषय मैं बाबू एनडीए जॉइन अयर कदा तनकने टाइप आफ पौडर तैयार चेयमनी प्रोटीन पौडर तैयार चेयमन दाने कोसम शॉपिंग से विषया शेर चुस्कान वीडियो ने स्कीक चूँ मदरसार एवरते मैं चानलो दयचे सब्सक्राइब चुस्क अलग मर्चिपक पकन बेल ऐक्टेटे ने अड्डे नोटिफिकेशन वस्तु सर लेटक वीडियो वेल्पदा श्री श्री राजराजेश्वरी ज्योतिषालय మీరు ఇప్పటివరకూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల గుప్త సమస్యలకైనా, ఎలాంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 6309816818. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా ఏ టైంలో అయినా వీరికి కాల్ చేయవచ్చు. నా డైలీ రొటీన్ అనేది ఉదయాన్నే లేచిన వెంటనే ఇల్లు తుడుచుకుని ముందు నేను వాకిట్లో ముగ్గు అనేది వేసుకుంటాను. చాక్ పీస్ తోటే వేస్తానండి. ఇది మార్బుల్ ఫ్లోరింగ్ కదా, మనం ముగ్గుతో వేస్తే త్వరగా చెరిగిపోతుందన్నమాట గాలికి. అందుకని నేను చాక్ పీస్ తోటే ముగ్గు వేస్తాను. ముగ్గు లేకుండా మన లోగిలు ఎప్పుడూ ఉండకూడదు. ఎప్పుడైతే ఇలా ఉంటుందో మన ఇల్లు చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. ఇక తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటానన్నమాట. ముందు ముగ్గు అనేది వేసేస్తాను. నైట్ టైమే సామాన్లు అనేవి తోమేస్తానన్నమాట. మార్నింగ్ లేచి మళ్ళీ స్టవ్ ఒకసారి శుభ్రంగా తుడుచుకొని ముగ్గు అనేది వేసుకుంటానన్నమాట. ఈ విధంగా స్టవ్ కింద వేస్తాను, అలాగే పైన కూడా వేసుకుంటాను. ఇక్కడ నాకు బాగుందండి, అందుకని నేను ఇక్కడ ముగ్గు వేశాను. ఇక చాలామంది అన్నపూర్ణాదేవి ఫోటో పూజ గదిలో కాకుండా వంటగదిలో పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు. నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు పెట్టుకోవడం ఏదైనా సందేహం ఉంటే ఈ విధంగా గంధం బొట్టు పెట్టి దానికి 3 కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఇదే అమ్మవారి కింద భావించి డైలీ మీరు ఏది వండితే అది అమ్మవారికి ఒకసారి నైవేద్యం కింద చూపించి మనం అనేది స్వీకరించాలి అన్నమాట. ఇక తర్వాత అంతా అయిపోయిన తర్వాత స్నానం అది చేసేసిన తర్వాత పూజ కూడా చేసేసుకున్నానండి. ముందు నేను వాటర్ తాగిన తర్వాత ఇక ఏమి తీసుకోకుండా నా డైలీ రొటీన్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఏదైనా తీసుకుంటాను అన్నమాట. ఇక రాగిచెంపు దగ్గర దీపాన్ని వెలిగించాను. రోజు దీపాన్ని వెలిగించండి. రాగిచెంపు పెట్టుకుంటే వాస్తు దోషాలన్నీ కూడా పోతాయి. కిందన గౌరవం సెట్ పెట్టాను. ఇక ఇక్కడ వచ్చేసి కామాక్షమ్మ దీపం పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి ఆత్మదీపాలు వెలిగించాను, కలశం పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ వచ్చేసి శంఖం, దక్షిణావృత శంఖం పెట్టాను. అలాగే నైవేద్యం కింద పట్టిక పెట్టాను. అలాగే ఒక గిన్నెలో శాలిగ్రామం, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు వేసి ఒక గిన్నెలో పెట్టుకున్నాను. అలాగే లలిత అమ్మవారికి కుంకుమార్చన చేస్తాం కదా, ఆ గిన్నె అనేది అక్కడ పెట్టానండి. ఈ విధంగా నా పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక తర్వాత షాపింగ్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మా అమ్మ నాన్న వస్తానన్నారు. డాడీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచే వెళ్ళిపోతాను, క్యారేజ్ కట్టేస్తానని చెప్పాను అన్నమాట ముందు రోజు ఫోన్ చేసి. దానికోసమని ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 7 అవుతుంది. ఇక పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక వంటకం అనేది ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. అయితే ఆ పూజ అయిపోయిన తర్వాతే కాఫీ తాగుతానండి. అందుకని ముందు కాఫీ తాగేస్తే మనకు కొంచెం ఎనర్జీ వచ్చేస్తుంది కదా, అప్పుడు వంట పని చేయొచ్చు అని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టుకున్నానమాట. ఈ విధంగా కాఫీ అనేది నేను కొంచెం రిలాక్స్డ్గానే తాగుతానండి. కాఫీ తాగేటప్పుడు ఏమి టెన్షన్స్ అనేవి పెట్టుకోనన్నమాట. మనం కూర్చున్న కొంచెం సేపు అయినా ప్రశాంతంగా ఉండాలి కదా, అందుకని నేను కాఫీ అనేది తాగుతున్నానమాట. కాఫీ తాగేసిన తర్వాత మిగతా పని చేద్దామని. అయితే మా బాబు ఫోన్ చేసి చిల్లర తిండ్లు వద్దు కానీ ఎనర్జీ ఇచ్చే ఎనర్జీ బూస్టర్స్ లాంటివి ఏమైనా చేసి పంపించవచ్చంటమ్మా, పంపించు అన్నాడనమాట. ఇక దానికోసం డ్రై ఫ్రూట్స్, అలాగే మిల్లెట్స్,
దానికి కావాల్సిన సరుకులు తేవడానికి అని చెప్పేసి నేను మార్కెట్కి వెళ్దామని చెప్పేసి అమ్మని అని చేసి ముందు రోజు నైట్ ఫోన్ చేసి చెప్పేసాను అనమాట తను వస్తానంది. ఇక అంతలోకి ఏం చేశానంటే కాఫీ తాగిన తర్వాత ఇక మిషన్లో అనేది బట్టలు ఆల్రెడీ వేసేసి ఉంచేస్తానండి. ముందే వేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి వాషింగ్ కూడా అయిపోయింది. ఈ బాల్స్ అనేవి తీసుకున్నాను, బాగా యూస్ఫుల్గా ఉన్నాయి. అంటే కొంచెం మురికి ఎక్కువగా ఉంటే బాగా మనకు యూజ్ అవుతుంది అనమాట. ఈ బాల్స్ అనేది మీషోలో ఆర్డర్ చేసి తీసుకున్నాను. స్నానం చేయకముందే నేను మిషన్ అనేది లోడ్ చేసేస్తాను, ఆ తర్వాత స్నానం చేస్తాను. ఇక్కడ డాడీ మమ్మీ అనేది వచ్చేసారనమాట. మా డాడీ వచ్చేసి అమ్మ మమ్మీని వచ్చేసి మా అమ్మని తింపేసి క్యారేజ్ అనేది కట్టేశారనమాట. బాక్స్ కట్టేస్తే తను పట్టుకొని వెళ్ళిపోవడానికి కిందకి వెళ్ళిపోయారు. నేను పైనుంచి చూస్తూ ఉన్నాను అనమాట. సెకండ్ ఫ్లోర్ కదా, దిగడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, అందుకని దిగడం లేదు. ఇక ఎక్కి దిగడం అనేది కొంచెం కష్టంగా అనిపించడం వల్ల నేను అనేది పైనుంచే డాడీకి అనేది బాయ్ చెప్పేస్తాను అనమాట. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మా అమ్మగారిని కూడా రిసీవ్ చేసుకుంటారు, ఇద్దరు కలిసి వెళ్ళిపోతారని చెప్పేసి మా డాడీ యొక్క ఒక్కరు ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. ఇక తర్వాత వచ్చేసి టిఫిన్ అనేది కానిచ్చేసి లంచ్ కూడా ఎలాగ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను కాబట్టి లేట్ అయినా పర్వాలేదు అనుకుని ఇక ఆటో అనేది బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకుని నేను మా అమ్మగారు అనేది మార్కెట్కి అనేది బయలుదేరామన్నమాట. అయితే ఎందుకు అమ్మని అంటే తను చక్కగా అడుగుతుంది, బేరం ఆడుతుంది అనమాట. మార్కెట్ అంటే బేరం ఆడాలి తప్పనిసరిగా, మనం సూపర్ మార్కెట్స్ లాగా తీసేసుకొని వెళ్ళిపోవడానికి అయితే అవ్వదు. అయితే తను బేరం ఆడి అన్నీ అంటే తనకి కొంచెం ఈ షాప్స్ అనేవి కొంచెం అలవాటు అనమాట. మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు ఇయర్కి సరిపడా పప్పులన్నీ కొని స్టోర్ చేసేసేది అనమాట. మధ్య మధ్యలో కొనే ప్రసక్తే ఉండేది కాదు, అందుకని తనకు తెలుసు కాబట్టి తను తీసుకొని అయితే నేను వెళ్ళానన్నమాట. ఇక తర్వాత మొత్తం మీద సరుకులన్నీ కొని తెచ్చామండి. ధాన్యం అయితే కొంచెం తీసుకున్నాను, ఎందుకంటే మనం ధాన్యం దీపం వెలిగించడానికి అన్నపూర్ణాదేవికి మంచిది అని చెప్పేసి అది ఎలా వెలిగించాలో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే గసగసాలు, అలాగే ఇవి వచ్చేసి దుంప పసుపు అంటాం కదా, అది కూడా మనకి ఇక్కడ దొరుకుతుందండి. ఆంధ్రాలో కూడా కొంచెం ట్రై చేస్తే ఆ దుంప పసుపు కూడా తీసుకున్నాను. ఎలాగే వెళ్ళాను కదా అని చెప్పేసి అది కూడా తీసేసుకుంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా, అందుకని ఇది కూడా తెచ్చుకున్నాను. ఒక పావుకేజీ అయితే తెచ్చానండి. ఇక తర్వాత వెల్లుల్లి కూడా తెచ్చుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మిల్లెట్స్ అనమాట, కొర్రలు, అండుకొరలు, సామెలు, ఊదలు, వరిగెలు మొత్తం అన్నీ కూడా కేజీ కేజీ అనేది తీసుకున్నాను. అయితే అక్కడ ఎండుమిరపకాయలు కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇక మన ఆడవాళ్ళకి షాపింగ్కి వెళ్తే చెప్పడం బెస్ట్, మనం ఏదైనా సరే తీసుకుంటాం బాగుంది అనుకుంటే. ఇక తర్వాత పిస్తా, అలాగే బాదం, జీడిపప్పు, అలాగే సోళ్ళు, బార్లీ, జొన్నలు, మొక్కజొన్న మొత్తం అన్నీ తీసుకున్నానండి. జీడిపప్పు అయితే చాలా ఫ్రెష్గా అనిపించింది, కేజీ వచ్చేసి 700 అనమాట, నేను హాఫ్ కేజీ తీసుకున్నాను. అలాగే బాదం కూడా 350 హాఫ్ కేజీ, కాకపోతే పిస్తా మాత్రం చాలా ఎక్కువ రేట్ అండి, పావు కేజీ వచ్చేసి 500 రూపీస్ అనమాట. అయితే డ్రై ఫ్రూట్ లడ్డు, అలాగే దీన్ని వచ్చేసి మేమైతే పౌష్టిక్ అంటాము, చిన్నప్పుడు పిల్లలకి ఎక్కువగా ఇచ్చేదన్నమాట. 8th 9th వరకు కూడా పౌష్టిక్ చేసి నేను పట్టేదాన్ని అనమాట. దానివల్ల ఏంటంటే పిల్లలకి మైండ్ బాగా చురుకుగా పనిచేయడమే కాకుండా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, అలాగే బాడీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడంతా కూడా ఒబిసిటీతో బాధపడుతున్నారు కదా పిల్లలు, ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే బాడీ గట్టిపడి బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, ఒళ్ళు అనేది రాకుండా ఉంటుంది అనమాట. మనం పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా తాగొచ్చండి, అంటే మనకు వచ్చే కీళ్ళ నొప్పులు, ఇమ్యూనిటీ తగ్గిపోవడం ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఆ తర్వాత కాశ్మీరీ చిల్లీ 1/2 కేజీ తీసుకున్నాను అనమాట. మొత్తం సరుకులు తీసుకొని ఇక ఇంటికైతే వచ్చేసాము. ఇక నా వచ్చిన తర్వాత ఏం చేశానంటే ఇల్లు క్లీన్ చేద్దామని చెప్పేసి పాటలు అనేవి పెట్టుకుంటున్నాను అనమాట. నేను అంటే మనకి అలసట తెలియకుండా ఉండాలంటే నేను పాటించే టిప్స్ ఏనండి ఇవి, సాంగ్స్ పెట్టుకుంటానమాట. నేనైతే ఇక్కడ స్వర్ణకమలం సాంగ్స్ అనేవి పెట్టుకున్నాను. కె విశ్వనాథ్ గారి సాంగ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఆయన చనిపోయారని తెలిసినప్పుడు చాలా బాధ అనిపించింది అనమాట నాకు, ఎందుకంటే లెజెండరీ డైరెక్టర్ కదా అతను. అతని సినిమాలన్నా స్వాతి ముత్యం, అలాగే స్వర్ణకమలం, అలాగే స్వాతి చినుకులు, శుభ సంకల్పం, ఇలా నాకు చాలా ఇష్టం అండి అతని సినిమా. స్వాతి కిరణం, స్వాతి కిరణం అయితే ఎన్నిసార్లు చూసానో నాకే తెలీదు. అలాగే స్వర్ణకమలంలో భానుప్రియ
గారి యాక్షన్ నాకు చాలా నచ్చుతుందండి. పాత సినిమాలు మా పిల్లలు అయితే కొత్త సినిమాలు పెడతారు కానీ నేను పాత సినిమాలు ఆ పాత మధురాలు అన్నట్టు నాకు చాలా ఇష్టం అన్నమాట. సాంగ్స్ పెట్టుకొని పని చేసేసుకుంటానండి త్వర త్వరగా. ఇక తర్వాత వీక్లీ వన్స్ అనేవి ఇవి చేంజ్ చేస్తాను. దివాన్ సెట్ మీద కవర్స్ అలాగే డైనింగ్ టేబుల్ కవర్స్ కూడా నేను వీక్లీ వన్స్ అనేది నేను చేంజ్ చేస్తానండి. ఇక ఇవన్నీ తీసేసి మొత్తం అంతా వేసిన తర్వాత అప్పుడు మాప్ పెడతానన్నమాట ఎక్కడక్కడ సర్దిన తర్వాత. ఇంకా నేను ఇవన్నీ చేసుకుంటూ పాటలు వింటుకుంటూ చేస్తున్నాను. అయితే చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే అక్క నెలసరి అయినప్పుడు పిల్లలు ఇంట్లో నెలసరి అయితే ఎప్పుడు క్లీన్ చేయాలక్క, ఏంటి దీపం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అలాగ అడుగుతున్నారనమాట. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు నెలసరి అయినప్పుడు థర్డ్ డే అంటే వాళ్ళకి థర్డ్ డే స్నానం అయిపోయిన తర్వాత మనం ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలండి. పసుపు నీళ్ళు కానీ గోమయం కానీ జల్లుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకోవాలి. అలాగే పూజ చేసుకోవచ్చా అంటే ఆ టూ డేస్ చేయకండి, థర్డ్ డే శుద్ధి చేసేసుకుంటారు కదా మార్నింగ్ అంతా అన్ని క్లీనింగ్స్ మార్చుకోవడం అన్నీ అయిపోతుంది కదా. ఈవినింగ్ కావాలంటే దీపం పెట్టుకోండి, లేదు అంటే మరుసటి రోజు దీపం పెట్టుకోండి. అంతేగాని వాళ్ళు డేట్ అయినప్పుడు మాత్రం ఇంట్లో పెట్టుకుంటే మనకే చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో. అందుకని మరుసటి రోజు దీపం పెట్టుకోండి, అదైతే ప్రాబ్లం లేదు. ఇక తర్వాత చాలామంది ఈరోజు నేను పొదుపు గురించి వీడియో పెట్టినప్పుడు ఇద్దరు అడిగిన విషయం ఏంటంటే అక్క మాకు జీతం నెలకి ఒకసారి రాదక్క, మాది వ్యాపారం మాకు వీక్లీ వన్స్ అనేది మా చేతికి డబ్బులు వస్తూ ఉంటాయి అని చెప్పి అడిగారు. అప్పుడు ఎలా చేయాలక్క అని అడిగారు. మీకు వీక్లీ వన్స్ వచ్చినా సరే నెలకు ఒకసారి వచ్చినా సరే సేమ్ ప్రొసీజరే మనం ఫాలో అవ్వాలి. అలాగే కొంతమంది అందులో పెట్టిన డబ్బులు మనం వాడొచ్చా అక్క అని అడుగుతున్నారు, అది కూడా వాడుకోవచ్చండి. ఆ నైట్ మాత్రం ఆ డబ్బులు అందులో ఉంచేయండి, మరుసటి రోజు తీసేసి మళ్ళీ మామూలుగా మనం ఉదయం అది అనేది వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అయితే ముందు చెప్పాను కదా ఒక 50 రూపాయలైనా 100 రూపాయలైనా తీసి పూజ గదిలో పెట్టి ఆ పూజకి కావాల్సినవి కొనుక్కున్న తర్వాత మిగతా డబ్బులు మీరు దేనికైనా వాడుకోవచ్చండి. ఇక తర్వాత నా డైనింగ్ టేబుల్ కూడా నేను క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసిన తర్వాత ఇల్లంతా ఒక్కసారి మళ్ళీ ఒకసారి శుభ్రంగా తుడిచిన తర్వాత అప్పుడు మాప్ అనేది పెట్టుకుంటాను. అయితే మాప్ పెట్టేటప్పుడు చాలామంది లైజాల్ కానీ లేదంటే క్లీనింగ్ లిక్విడ్స్ అనేది వాడుతూ పెడుతూ ఉంటారన్నమాట. అయితే అలా పెట్టేటప్పుడు మనం కొన్ని అందులో మిక్స్ చేయడం కూడా చాలా మంచిది. అంటే మన ఇంట్లో ఏమైనా నెగిటివ్ వైబ్స్ ఉన్నాయనుకోండి అవన్నీ కూడా మనకి పోతాయన్నమాట. అందులో మనం నేనైతే ఏం మిక్స్ చేస్తానని ఇంతకుముందు కూడా ఒకసారి షేర్ చేశాను, మళ్ళీ ఇంకొకసారి అని కూడా మీకు నేను షేర్ చేసుకుంటాను. అయితే ఈ విధంగా ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటున్నాను. అయితే చాలామంది మాప్ ఎప్పుడు పెట్టుకోవాలక్క అని అడుగుతున్నారు. మనం మాప్ అనేది ఇప్పుడు మీరు నాన్ వెజ్ తిన్నామనుకోండి, ఆ రోజు మార్నింగ్ నాన్ వెజ్ అంతా ప్రిపేర్ చేసేస్తాం కాబట్టి మరుసటి రోజు ఇప్పుడు సండే తినే వాళ్ళు అయితే మరుసటి రోజు మండే మళ్ళీ మనం దీపం పెట్టుకోవాలి కాబట్టి సండే ఈవినింగ్ క్లీన్ చేసేసుకోండి. అలాగే వెన్స్డే తినే వాళ్ళైతే వెన్స్డే ఈవినింగ్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని స్టవ్ మాత్రం మనం అనేది ఉంచుకోవాలన్నమాట. స్టవ్ క్లీన్ చేసుకుండా మొత్తం భోజనాలంతా అయిపోతుంది కదా నైట్, అప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. ఇక తర్వాత నేను ఇల్లు తుడడానికి అనేది బకెట్లో వాటర్ తీసుకున్నాను, అందులో కొంచెం కళ్ళుప్పు అనేది వేసుకుంటున్నానండి. కళ్ళుప్పు వేసిన తర్వాత ఇందులోకి మనం పసుపు ఉంటుంది కదా ఆ పసుపు కూడా కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి నేను మార్బుల్ కాబట్టి మనకి కొంచెం వైటిష్గా కండాలి కాబట్టి ఒక స్పూన్ బేకింగ్ సోడా వేశాను, అలాగే క్లీనింగ్ లిక్విడ్ కూడా వేశానండి. అయితే మనం ఇల్లు తుడిచేటప్పుడు ఒక బకెట్ నీళ్ళతో మొత్తం అన్ని గదులు తుడవకూడదండి. ఏ గది మనం తుడుస్తున్నామో ఆ వాటర్ తుడిచేసిన తర్వాత వాటర్ను వంపేసి మళ్ళీ ఇంకొక వాటర్ ఫ్రెష్ వాటర్ తెచ్చుకోవాలన్నమాట. ఇక తర్వాత ఇందులోకి నేను పంచగవ్యం అనేది వేస్తున్నాను. ఇది ఆవు నుంచి వచ్చే 5 పదార్థాలతో తయారైంది. ఇది లేకపోతే మామూలుగా పసుపు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, నేను అందుకే పసుపు యాడ్ చేయలేదు. ఈ పంచగవ్యం అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి నేను మాప్ అనేది పెడుతున్నాను అన్నమాట. అయితే నేను చెప్పినట్టు ఫస్ట్ మీరు దేవుడి గది పెట్టుకోండి. దేవుడి గది పెట్టుకున్న తర్వాత బెడ్రూమ్స్ పెట్టుకొని
లాస్ట్ మనం బెడ్ రూమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ హాల్ పెట్టుకొని లాస్ట్ లో కిచెన్ అనేది మళ్ళీ పెట్టుకోవాలి కాకపోతే నేను చెప్పినట్టు ఏ రూమ్ క్లీన్ చేస్తున్నామో ఆ రూమ్ క్లీన్ అయిపోయిన తర్వాత మాప్ ను ఒకసారి వాష్ చేసి అలాగే వాటర్ ను కూడా మనం మార్చి అప్పుడు మళ్ళీ ఇంకొక వాటర్ అనేది తీసుకొని అప్పుడు మాప్ పెట్టుకోవాలి కొంతమంది చేస్తున్న తప్పు ఏంటంటే ఇంట్లో నెగటివిటీ పోవట్లేదు అంటే దీది కూడా ఒక కారణమేనండి అందుకని మనం నెగటివిటీ పోవాలంటే ఏ రూమ్ మాప్ ఆ రూమ్ అనేది పెట్టుకోవాలి మీ ఇంట్లో మెయిట్స్ అంటే పని మనిషి ఉన్నా సరే తనకు కూడా చెప్పండి ఈ విధంగా ఏ రూమ్ వాటర్ ఆ రూమ్ మీదే పెట్టమని చేంజ్ చేయమని చెప్తూ ఉండండి ఇక నేనైతే వాటర్ అనేది మార్చేసి మళ్ళీ ఇంకొక మాప్ అనేది తీసుకొచ్చానండి మాప్ను కూడా వాష్ చేసి తీసుకొచ్చాను ఆ వాటర్లో మళ్ళీ ఇందాక చూపించాను కదా అదే విధంగా అనేది వేసుకుంటున్నాను అయితే పూజ సామాన్ ఎప్పుడు క్లీన్ చేసుకోవాలక్క అని అడుగుతున్నారు సాయం సంధ్య దీపం మీరు పెట్టుకునేటట్టయితే నైట్ 9 o'clock అలాగ మీరు క్లీన్ చేసేసుకొని మరుసటి రోజు ఉదయంకి మనం సిద్ధంగా పెట్టుకోవచ్చు లేదు మీ దగ్గర 2 sets ఉన్నాయంటే ముందు రోజు క్లీన్ చేసేసుకొని మరుసటి రోజు మళ్ళీ పూజ చేసుకొని ఆ పూజకి తీసిన మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకోవచ్చు ఈ విధంగానే నేను చేస్తూ ఉంటానండి చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తాను ఈ వీడియోలో మీకు టిప్స్ ఏమి నచ్చే తప్పకుండా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నా డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది మ్యాక్సిమం పూజ చేయకుండా మాత్రం కాఫీ అయినా తాగనండి పూజ అయిన తర్వాత అది నాన్ వెజ్ డే అవ్వచ్చు వెజిటేరియన్ డే అవ్వచ్చు పూజ అయిన తర్వాతే ఏ పనైనా చేస్తానన్నమాట అదండి ఈరోజు వీడియో నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మర్చిపోకుండా షేర్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు జై హింద్